చెప్పమ్మా అభిషేకం చేయండి పేరు భద్రాచలం ఓం పట్నం దొంగల చేతిలో దగా పడిన భద్రాచలం పాపం చాలా మంచోళ్ళగా ఉన్నాడయ్యా వాళ్ళ అన్నయ్యలు తిరితే ఎవరో మహాలక్ష్మి కలవడానికి వచ్చారంట పాప అమాయకుడిని చేసి అనవసరంగా ఇరికించారు కదన్న ఇరికించింది ఎవరో ఇంకెవరో మన అచ్చిబాబు బుచ్చిబాబు గాళ్ళే తప్పు చేసా ఉంటావా మనం రైట్ ఎప్పుడు చేసాం గనక ఎన్నాళ్ళు మనం పక్కోడి పరిసలు కొట్టేసినా మన బ్యాంకులో డబ్బులు మనమే కొట్టేసినంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం కానీ ఇవాళ మాత్రం తమ్ముడు బెడ్ మీద ఉన్నాడు అంటే ఆ పాపం అందే బావా చేసిన పాపం చెప్తే పోతుందంటారు వెళ్ళి తమ్ముడి కాళ్ళమే పడి క్షమాపణ చెప్పేది ఎవరిని బావా పట్టుకోండి అంటున్నారు జొన్న చేనులో గింజలు తింటానికి వాలిన పిట్టల లాంటి వాళ్ళు తూత్తంటే పారిపోతారు కదన్నా అవును తమ్ముడు చూడంటరా ఎంత మంచోడో చూడంటరా తమ్ముడు నువ్వు నిజంగా దేవుడివయ్యా కుండిమి చేసి చెప్తున్నాను ఇక మా జీవితంలో తప్పులు చేయం లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాం తమ్ముడు మీకు గెటప్పులు ఎక్కువ సెటప్పులు తక్కువ మళ్ళీ గోతులు తీసేందుగా అమ్మ తోడు ఇక ముందు చేయం సార్ ఇంతకు ముందు ఎందుకు చేసినట్టు సార్ మేము పెరిగిన అట్మాస్ఫియర్ అట్లాంటిది మమ్మల్ని పెంచిన క్లైమేట్ అలాంటిది అదేంటి ఇప్పుడు గుళ్ళో పెరిగినోడు భక్తులు అవుతాడు బళ్ళో చదువుకున్నోడు స్టూడెంట్ అవుతాడు రోడ్డు మీద పెరిగినోడు రౌడీ అన్న అవుతాడు దొంగ అన్న అవుతాడు మేము రెండో కేటగిరీ సార్ ఇక మీద రాంగ్ రూట్కి వెళ్ళం సార్ వెల్కమ్ వెల్కమ్ మై డియర్ స్టూడెంట్స్ పేరెంట్స్ అండ్ హానరబుల్ గెస్ట్ Now we are going to witness the prestigious dance competition between Ruchi and Mahalakshmi.